వెల్కమ్ టు రియల్ ఫ్యాక్ట్స్. ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మీకు చెప్తానండి. పుస్తకాలు ఎందుకు దీర్ఘచతురస్రాకారంలో ఉంటాయి? చతురస్రాకారంలో ఎందుకు ఉండవు? అవే కాకుండా న్యూస్ పేపర్స్, పేపర్స్, స్క్రీన్స్, బ్లాక్ బోర్డ్స్, బీరువా, స్కేల్, డోర్స్ అండ్ విండోస్, ఇవన్నీ ఎందుకు దీర్ఘచతురస్రాకారంలో ఉంటాయి? స్క్వేర్ షేప్లో ఎందుకు ఉండవు? ట్రయాంగిల్ షేప్లో ఎందుకు ఉండవు? యా, ఒక టాపిక్ గురించి డిస్కస్ చేద్దామని చెప్పాను కదా, ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. యా, బుక్స్ ఎందుకు దీర్ఘచతురస్రాకారంలో ఉంటాయి అండ్ స్కేల్స్ కానీ స్క్రీన్స్ కానీ ఇవన్నీ ఎందుకు దీర్ఘచతురస్రాకారంలో ఉంటాయి, స్క్వేర్ షేప్లో ఎందుకు ఉండవు అని అంటే చెప్తానండి. ముందుగా మనిషి యొక్క మేధస్సు, ఆలోచించే విధానం, అంతర్దృష్టి అవన్నీ ఎక్కడికో వెళ్ళిపోయాయండి. సమయం గడిచే కొద్దీ రోజువారి ఉపయోగాలు, వస్తువులు, ఇతర అవసరాలన్నింటినీ ఒక సరైన పద్ధతిలో ఆలోచించడం మానవుడు ఎప్పుడూ స్టార్ట్ చేసేసాడు. వస్తువు తన కనీస స్థలాన్ని ఆక్రమించే పద్ధతిలో ఎలా అమరిస్తే సరిగ్గా ఉంటుంది అని మానవుడు ఆలోచించడం మొదలుపెట్టాడనమాట. అంతేకాకుండా వాటిని ఎలా స్టోర్ చేస్తే బాగుంటుంది, వాటి ట్రావెలింగ్ ఎలా ఉంటుంది, ఆ ప్రోడక్ట్ డెలివరీ ఎలా ఉంటుంది, వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని ఆ వస్తువులకు ఎటువంటి ప్రమాదాలు కానీ యాక్సిడెంట్స్ కానీ ఎక్స్పెన్సెస్ అవ్వద్దు అని, టైం సేవ్ అవ్వాలని, ఇవన్నిటినీ దృష్టిలో పెట్టుకొని చేసే చిన్న ప్రయత్నంలోనే ఆ వస్తువులన్నింటినీ దీర్ఘచతురస్రాకారంలో సృష్టించడం జరిగింది. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒక మీ దగ్గర ఒక చిన్న బాల్ ఉంది అండ్ ఒక బాక్స్ ఉంది, దీర్ఘచతురస్రాకారంలో ఉన్న బాక్స్. ఆ బాల్ని తీసుకెళ్ళి ఆ బాక్స్లో పెట్టగలుగుతారా? లేదు కదా, అది అసౌకర్యంగా ఉంటుంది కదా. యా, మరి బుక్స్ సంగతి ఏంటండి? బుక్స్, పుస్తకాలు ఎందుకు ఉపయోగపడతాయి? పుస్తకాలు అనేవి నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఉపయోగిస్తాం. మరి పేపర్స్ ఎందుకు యూజ్ అవుతున్నాయి? పేపర్స్ మనం రాయడానికి ఉపయోగిస్తాం, చదవడానికి రాయడానికి ఉపయోగిస్తాం. అయితే మీరు రాసేటప్పుడు చాలా స్పష్టంగా చివరి వరకు రాయాల్సి ఉంటుంది కదా. అయితే సపోజ్ ఒక స్క్వేర్ షేప్లో ఉన్న పేపర్ మీద మీరు రాస్తే మీ చేతుల్ని చివరి వరకు చాచాల్సి వస్తుంది. సేమ్ టైం పుస్తకాల విషయంలో కూడా అంతే అండి. మనం చదవాల్సి వచ్చినప్పుడు మన కళ్ళని చివరి వరకు తిప్పాల్సి వస్తుంది. ఇలా తరచూ మన కళ్ళని తిప్పుతూ ఉండటం వల్ల కనుబొమ్మల మీద తీవ్ర ఒత్తిడి కలుగుతుంది. అందుకే మనకి అది అసౌకర్యంగా ఉంటుంది, కొంచెం సేపు బుక్ని మనం చదవలేకపోతాం. అందుకని ఇలా ఈ విషయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని టెక్స్ట్ బుక్స్ని, పేపర్స్ని, స్క్రీన్స్ని, వీటన్నింటిని దీర్ఘచతురస్రాకారంలో సృష్టించాలి. మీకు ఇంకో కారణం చెప్తాను. మనం బుక్స్ని ఒక షెల్ఫ్లో పెట్టాలి కదా. సో పుస్తకాలన్నీ సపోజ్ స్క్వేర్ షేప్లో ఉన్నాయనుకుందాం, అవి ఎక్కువ స్పేస్ని ఆక్యుపై చేస్తాయి, అప్పుడు బుక్స్ అనేవి తక్కువ పడతాయి. అదే దీర్ఘచతురస్రాకారంలో ఉంటే బుక్స్ ఎక్కువ పడతాయి, స్పేస్ కూడా సరిపోతుంది. ఇంకో రీజన్ చెప్తాను. చదవడానికి సులభంగా ఉంటుంది పుస్తకం కదా. అదే ఒకవేళ ట్రయాంగిల్ షేప్లో, వృత్తాకారంలో వస్తే మీరు చదవగలుగుతారా? లేదు కదా, చాలా ఇబ్బంది పడతారు. అట్ ద సేమ్ టైం రాయడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది. అందుకే వీటిని దీర్ఘచతురస్రాకారంలో సృష్టించడం జరిగింది. సింపుల్గా ఒకటి చెప్తానండి, మ్యాథమెటికల్ ఫార్ములా. అన్ని చతురస్రాలు దీర్ఘచతురస్రాలు అవుతాయి, కానీ అన్ని దీర్ఘచతురస్రాలు చతురస్రాలు అవ్వవు. ఈ యొక్క లాజిక్తో కూడా మనం చెప్పేయచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.